పవన్ కళ్యాణ్ పై రోజా పవర్ పంచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేతకానితనం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని మండిపడ్డారు. జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును తాను నిర్మిస్తారని ముందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత తన లాభాల కోసం ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి కానియకుండా ఎప్పటికప్పుడే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని రోజా మండిపడ్డారు. విభజన చట్టంలోని ఏపీకి ప్రత్యేక హోదా సహా ఎన్నో అంశాలను చంద్రబాబు పక్కన పెట్టారని రోజా మండిపడ్డారు. అదే జాబితాలో పోలవరం ప్రాజెక్టు కూడా చేరిందన్నారు. చంద్రబాబు పాలనలో ఏనాడు ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదని రోజా మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్పై కూడా రోజా విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్కు ఏం తెలిసి మాట్లాడుతున్నారని రోజా నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కళ అని పేర్కొంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు వల్లే ఆ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందన్న విషయం గమనించాలన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై రోజా విరుచుకుపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తను వారసత్వంగానే సినిమాల్లోకి వచ్చాననే విషయాన్ని గమనించాలని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని, ఆయన ప్యాకేజీ ఆర్టిస్టు అని రోజా విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు దక్కుతున్న ఆదరణను తక్కువ చేసేందుకు పవన్ అప్పుడప్పుడు కనిపిస్తుంటారని రోజా విమర్శించారు. చిరంజీవిని మోసం చేసిన వారి జాబితాలో పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలని అన్నారు. అల్లు అరవింద్, చంద్రబాబు నాయుడు, ఆయనకు డబ్బా కొట్టే టీవీ ఛానళ్లు చిరంజీవిని దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించాయని రోజా ఆరోపించారు.